వరల్డ్ కప్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే T4 జీన్స్ కి స్వాగతం. ముందుగా నాటి హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా గత 2 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న ప్రోగ్రామింగ్ ఆఫీసర్ను వెంటనే తొలగించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పల్లె వెంకట్రావు డిమాండ్ చేశారు. AITUC అనుబంధ సంస్థ స్ట్రీట్ వెల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిలింగ్ సమావేశం సందర్భంగా అద్దంకి బస్టాండ్ నుండి మల్లయ్య లింగయ్య భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో పలు మోటార్ సైకిళ్లు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులు అరెస్ట్. వారి వద్ద నుండి 6 మోటార్ సైకిళ్లు, 7 సెల్ఫోన్లు, వీరి వద్ద నుండి 3,99,000 స్వాధీనం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఉపాధ్యాయులకు వేతన సవరణ చేయాలని, CCS రద్దు చేయాలని కోరుతూ ఒంగోలు నగరంలో ఐక్య ఉపాధ్యాయ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం నందు నిరసన. ఎందుకంటే వేరే వేరే యూనిట్స్ లో కాకుండా టీచర్స్ ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు, వారి ద్వారా ఎక్కువ మనకి పల్లెల్లో ఏర్పడుతున్నటువంటి సమయంలో వీరందరూ కూడా ఈ బాయ్స్ టీచర్ అసోసియేషన్ ఒక పెద్ద సంగ్రహానికి అన్ని డిపార్ట్మెంట్స్ లో రిజర్వేషన్ తీసివేసి మమ్మల్ని మనల్ని అన్యాయం చేస్తారనేటువంటి పొత్తుకూరు రాజకీయాలు చేస్తున్నారు. దయచేసి ఒక డిపిఏ కాదు అన్ని డిపార్ట్మెంట్లకి స్పందించాలి. డిఓ గారు వెంటనే స్పందించాలి. డిఓ గారు వెంటనే చాలా సంతోషం. భాగ్యం, నేను బీటీఏ జిల్లా మహిళా కార్యదర్శిని. మరి ఇప్పుడు కానీ చూసినట్లయితే ఈ ధర్నా ఉద్దేశం డిఈఓ గారికి ఎప్పటి నుండో చెబుతూ ఉన్నాం. విషయాలు ఏంటంటే ముఖ్యంగా మా డిమాండ్స్ మన జిల్లా కార్యాలయంలో మరి శేషు గారు దాదాపుగా 12-13 సంవత్సరాల నుండి మరి స్కూల్ వదిలిపెట్టి ఆయన ఇక్కడ ఏపీఓగా పనిచేస్తున్నారు. ఆయన పనిచేయటమే కాకుండా ఎంతోమందికి మరి ట్రాన్స్ఫర్స్లోను, ప్రమోషన్స్లోను, ప్రమోషన్ కౌన్సిలింగ్లోను వీటన్నిటిలో కూడా మరి ముందుండవలసిన వాళ్ళు వెనకుండవలసిన వాళ్ళు ముందు మార్కులను వాళ్ళకు వచ్చిన పాయింట్స్ను తారుమారు చేస్తూ అక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని పలుమార్లు మరి డిఈఓ గారి దృష్టికి తీసుకొచ్చాము. వెంటనే వారు స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి జీఓఎంఎస్ 90 ప్రకారం మరి తెలుగు పండితుల యొక్క కౌన్సిలింగ్ను రద్దు చేసి వెంటనే చేయాలి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాం. తర్వాత మరి నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలు పాటించకుండా మరి డిప్యుటేషన్లు ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి, ఈ మండలం నుంచి ఆ మండలం నుండి ఈ మండలానికి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే డిప్యుటేషన్స్ అంటే ఏ మండలంలో టీచర్స్ని ఆ మండలంలోనే సర్దుబాటు చేయాలి. అలా కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మరి ఆ ఆఫీసులో ఉండేటువంటి వాళ్ళు పనిచేయటం మరి ఇది చాలా అక్రమాలకు దారితీస్తుంది. అక్రమాలు జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా అక్రమాలు చేసే వాళ్ళని మరి సస్పెండ్ చేయాలని లేదా వెంటనే వాళ్ళ విధులకు మరలా పంపించాలని డిఓ గారిని డిమాండ్ చేస్తున్నాము. ఎంతవరకైనా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి అవసరమైతే రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళి మరి ఈ విషయం మీద పోరాడతామని డిఈఓ గారు వెంటనే స్పందించి మరి ఇంతమంది 100,000 మంది మేము ఇక్కడ వచ్చిన్నాము. మరి మా యొక్క ఈ ధర్నాకు వారు స్పందించి వెంటనే మా డిమాండ్లన్నీ పరిష్కరించాలని కోరుతూ ముగిస్తున్నాను. నా పేరు పర్రె వెంకట్రావు. నేను బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయులు ఇంత పెద్ద ఎత్తున హాజరై ధర్నా చేయడానికి ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఏపీఓగా అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్గా నిబంధనలకు విరుద్ధంగా 12 సంవత్సరాల నుండి ఏవీ శాషయ్య అని ఒక సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతను మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో పదోన్నతులు కల్పించాలి. అలాంటి వాటికి మొత్తాన్ని గండి కొట్టి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి అందరూ మహిళలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. అతనికి ఉన్నతాధికారుల అండదండలు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.
మరి ఇంతకాలం నుంచి వాస్తవంగా ఏ ఉద్యోగైనా 5 సంవత్సరాల కాలం డిప్యూటేషన్ పూర్తయితే అతను అది మాతృ సంస్థకి వెళ్ళిపోవాలి. అతను ఏ రోజు పాఠశాలకు వెళ్లకుండా 12 సంవత్సరాల నుంచి డిఈఓ కార్యాలయంలో ఉండి ఆఫీసు మొత్తాన్ని తన హస్తగతం చేసుకుని డిఈఓలకు కూడా మాటిన్న దశకు వచ్చాడు. కాబట్టి అతన్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాము. ఆ తర్వాత డిప్యూటేషన్లు జిల్లా విద్యాశాఖలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి నగర ప్రాంతాలకు అవసరం లేకపోయినా అక్రమంగా డిప్యూటేషన్లు వేయడం జరిగింది. దీని వెనక పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రివర్యులు కూడా తెలియజేశాము. ఈరోజు కూడా స్పందన లేదు. ఒక ఉద్యోగికి తొలగించాలని జీఓఎంఎస్ నెంబర్ 2 అనే జీవో ఉంది. ఆ ఉద్యోగిని ఉన్న జీవోని అమలు చేపించే పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రభుత్వం లేదని చెప్పి ఇది ఒక విధంగా వ్యవస్థని ధ్వంసం చేయటంగా మేము భావిస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల వచ్చిన ఈ హక్కులు కూడా మేము కాపాడుకోలేని పరిస్థితుల్లో దాపురించింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మరొక డిమాండ్ ఏంటంటే జీఓఎంఎస్ నెంబర్ 342 ప్రకారం ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా సరే పై చదువులకు పోవటానికి 2 సంవత్సరాలు స్టడీ లీవ్ మంజూరు చేయాలి జీతంతో కూడిన సెలవు. దానికి 100 కొర్రీలు పెడుతున్నారు. ప్రతి సందర్భంలో ఫైల్ వెనక పంపుతున్నారు. నెలల తరబడి ఉపాధ్యాయులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ అక్రమాలకు పాల్పడుతూ ఉపాధ్యాయులను అన్రెస్ట్కు గురి చేస్తున్నటువంటి ఏవీ శేషయ్యని వెంటనే తొలగించకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్రానికి తీసుకెళ్తాము. అదేవిధంగా అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పోలీసులు వేధింపులు కోల్డ్ స్టోరేజ్ ఇవ్వాలి, వడ్డీ లేని రుణాలు, వడ్డీ లేని రుణాలు ఆపాలి, ఆశీలు వసూలు ఇవ్వాలి, పర్మనెంట్ గుర్తింపు కార్డులు అమ్ముకునే చోటనే గుర్తింపు కార్డులు పేరు తెడ్డి వెంకటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర బాధ్యతలు వశిస్తున్నాను. అట్లాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరిగే ముఖ్యంగా సమావేశం, రాష్ట్ర సమావేశం జరపబోతున్నాం. ఈ సమావేశంలో గత ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం విడిన తర్వాత నుంచి కూడా టౌన్ వెండింగ్ కంపెనీలు వేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా జరగడం జరిగింది. అలాగే 2014లో వీధి విక్రయదారుల చట్టం ద్వారా కూడా అమలు చేయమని ఉత్తర్వులు జరిగింది. ఈ రెండు పక్కన పెట్టి మున్సిపల్ కమిషనర్లు టౌన్ వెండింగ్ కమిటీలు అమలు చేయకపోవడం, అలాగే గుర్తింపు కోడ్లు ఇవ్వకపోవడం, వెండింగ్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, జనసంచలనం ఉన్న ప్లేసుల్లో వెళ్ళగొట్టి రెడ్ జోన్ అని పేరు చెప్పి పక్కదో పెట్టించి సమస్యని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అట్లాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తులు కూడా వసూలు చేస్తున్నారు. 110 మున్సిపాలిటీల్లో 30 లక్షల మంది ఈ జీవనోపాధి సాగిస్తున్నారు వీధి విక్రయదారులు. వాళ్ళ దగ్గర సుమారు 1 సంవత్సరానికి 2180 కోట్ల దగ్గర వసూలు అవుతున్నాయి అక్రమంగా. నా ప్రభుత్వానికి రికార్డెడ్గా లేదు, అది రికార్డెడ్గా పెట్టాలని. అట్లాగే ప్రతి సంవత్సరం మార్చి బడ్జెట్లో మాకెంత ఉంది ఏముందని మార్చి బడ్జెట్లో కూడా ఈరోజు గవర్నమెంటు పెట్టాలని మార్చి నెలల్లోనే ఈ సమావేశం పెట్టడం జరిగింది. రేపు రాత్రి తాడో పేడో అనే విధానంతో రేపు జరగబోయే, ఈరోజు జరగబోయే సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 110 మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశాన్ని ద్వారా సందేశం ఇవ్వబోతున్నాం. రేపు రాష్ట్ర ప్రభుత్వం మాకు దశాదిశ నిర్ణయాలు చేయకపోతే ఉన్నతమైన కాళీచరణ చేసి ఈ మా సమస్య ఏంటి, మా చట్టాలు ఏంటి అనే రూపం మీద ఈరోజు జరగబోయే సమావేశంలో తేల్చబోతున్నాం. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014లో
కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది సుప్రీంకోర్టు డైరెక్షన్తో. 2014 నుండి దాదాపు 6 సంవత్సరాలు గడుస్తున్నా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఘోరంగా అన్ని ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా మేము పలుదప్పాలుగా ఒత్తిడి చేసి ఈ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అమలు పరచాలని, మున్సిపాలిటీల్లో స్ట్రీట్ వెండర్ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలు కూడా కొన్ని అమలు జరుగుతున్నాయి. వాటిల్లో మున్సిపల్ కమిషనర్తో పాటు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, వీధి విక్రయదారులతో కూడినటువంటి కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ కమిటీల ద్వారా ఈరోజు స్ట్రీట్ వెండర్స్ అభద్రతా భావంతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోడ్ల మీద మార్జిన్లో ప్రాంతాల్లో జీవించేటటువంటి వాళ్ళు. వీరు రోజు కూడా పోలీసులు వేధింపులు, అటు మున్సిపాలిటీ వేధింపులు, లేకపోతే మా ఎవరన్నా విఐపీలు వస్తే వాళ్ళు వచ్చిన రోజు తరిమేటాలు, ఇట్లా చాలా అభద్రతా భావంతో ఉన్న వీళ్ళకి ఈ స్ట్రీట్ వెండర్ యాక్ట్ ద్వారా అలాంటి అభద్రత లేకుండా వారు ఎక్కడైతే జీవిస్తూ ఉన్నారో మార్జిన్ ప్రాంతాల్లో వారికి పర్మనెంట్గా మున్సిపాలిటీలు స్థలాన్ని కేటాయించి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇచ్చి మరి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నిర్ణయం చేశారు. ఆ మేరకి కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా పకడ్బందీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అమలు పరిచేదానికి ఈరోజు సమావేశమయ్యాం. ఈ సమావేశంలో రాష్ట్ర మహాసభను కూడా నిర్ణయించబోతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా విరివిగా రుణాలు, ఉచిత రుణాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా వీరికి లోన్లు కూడా బ్యాంకుల ద్వారా ఇప్పించాలని, అవసరమైనటువంటి మేరకి ఇలా సహాయం చేయాలని. ఈరోజు మున్సిపాలిటీల్లో మరి టెండర్లు కాకపోతే వేలంపాటలు పాడి మరి ఆశీలను ఏర్పాటు చేసి వీళ్ళందరికీ పైన కూడా డబ్బులు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఆశీలను కూడా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ పైన కూడా ఉద్యమించబోతా ఉన్నాం. వీటన్నిటినీ ఈరోజు జరిగే రాష్ట్ర సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించబోతా ఉన్నాం. Thank you.
చేస్తాం. ఇప్పుడు మీ మధ్య నిలబెట్టిన ఇతర ముద్దాయిలు వాళ్ళు హెచ్బి నేరాల్లోను తర్వాత మోటార్ సైకిళ్ళు థెఫ్ట్ కేసెస్లోనూ నేరస్తున్నాయి. దీంట్లో ఒకడైన గూటూరు ప్రశాంత్ ఇతను మర్రివాడ మండలం వెన్నూరు గ్రామానికి చెందినవాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్. అలాగే రెండో వాడి యొక్క పేరు కొండెల సాయి కుమార్, ఇతను నారాయణపేట మహబూబ్ నగర్ తెలంగాణ డిస్ట్రిక్ట్. అయితే వీళ్ళిద్దరూ కాకుండా మనకి వేరే ఒక ముద్దాయి ఒకడు ఉన్నాడు, అతని పేరు మోటా నవీన్. ఇతను జయప్రకాష్ నగర్ కాలనీలో ఉంటాడు మన ఒంగోలులో. ఈ జయప్రకాష్ నగర్ కాలనీలో ఉండే ఈ మోటా నవీన్, తర్వాత మనకి ఆల్రెడీ దొరికిన జూటూరు ప్రశాంత్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. తర్వాత బైక్ దొంగతనాలు హెచ్బి నేరాల్లో వీరు సిద్ధహస్తులు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఎవరైతే దీంట్లో ఏ టూ అయినా కొండెల సాయి కుమార్ అనే అతను మన యొక్క జైల్లో వీళ్ళిద్దరికి పరిచయం అయ్యారు, అక్కడ స్నేహం ఏర్పడింది. స్నేహం ఏర్పడిన తర్వాత వీళ్ళు గుంటూరు నెల్లూరు తిరుపతి ఏరియాస్లో చిన్న చిన్న దొంగతనాలు థెఫ్ట్లు అంటే ఇంట్లో నేరం చేయడం, తర్వాత మోటార్ సైకిల్ తీయడం లాంటి పలు కేసెస్లో వీరు నిందితులు. కొంత ఈ మోటా నవీన్ పరారిలో ఉన్న మోటా నవీన్ దగ్గర కొన్ని బంగారపు ఆభరణాలు అలాగే మోటార్ వెహికల్స్ సెల్ ఫోన్స్ కూడా ఇంకా రికవరీ చేయవలసింది ఉంది అతన్ని అరెస్ట్ చేసి. మన కేసులకు వస్తే టూ టౌన్ పోలీస్ స్టేషన్లో 6 మోటార్ సైకిల్ థెఫ్ట్లు అలాగే 2 సెల్ ఫోన్ థెఫ్ట్స్, ఇంట్లోకి వెళ్ళి లోపల సెల్ ఫోన్ తీయడం, ఓపెన్ డోర్స్లోంచి వెళ్ళి తీయడం, ఇలాంటి కేసెస్లో ఈరోజు ఈ ఇద్దరు ముద్దాయిలు మనకు దొరికారు. వీళ్ళ మీద మన సీసీ కెమెరా ఫుటేజ్, తర్వాత ఏమో వీళ్ళ యొక్క మూమెంట్స్ అన్నింటి మీద నిఘా పెట్టి, తర్వాత మన రాజేష్ గారు టూ టౌన్ సిఏ గారు, తర్వాత రామ్ కోటయ్య ఎస్ఐ గారు, అలాగే సంపత్ ఎస్ఐ గారు, తర్వాత మన ఏఎస్ఐ కె సుబ్బారావు గారు, కానిస్టేబుల్ రవి, డిఎన్వి రత్నంబాబు, విజయ్ కుమారు, వీళ్ళంతా మంచి గుడ్ వర్క్ చేశారు. చేయడం వల్ల వీళ్ళు మనకి దొరకడం జరిగింది. అయితే మన ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు ఏదైనా సరే ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మీద మొత్తం వారం రోజుల్లో కంపల్సరీ రివ్యూ చేస్తూ ఉంటారు. ఆ రివ్యూలో ప్రాతిపదికగా మనకి ఇచ్చిన ఒక స్పెషల్ టీము ఈ విధంగా మంచి వర్క్ చేయడం సార్కి కూడా సంతోషం ఇస్తుంది. వాళ్ళందరూ సారు అందరినీ కంగ్రాచులేట్ చేశారు, తర్వాత రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పి చెప్పారు. వీళ్ళ ముగ్గురు ఒకే మీద ఇప్పుడు వచ్చి షీట్స్ లేవు,
సస్పెండ్ షీట్స్ ముగ్గురి మీద ఓపెన్ చేసి వీళ్ళ యొక్క నిఘా మామూలుగా వీళ్ళ మీద నిఘా కంపల్సరీ కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే పరారీలో ఉన్న మోటార్ నవీన్ కూడా పట్టుకునే ఇది మేము చేస్తాం. థ్యాంక్ యూ. అధికారులు అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చే దాకా
పి బాబురెడ్డి యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి సభలు నిర్వహిస్తున్నాం కలెక్టరేట్ల ముందు. దీనికి కారణం ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైనటువంటి నెల రోజుల లోపల సిపిఎస్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. 9 నెలలు గడిచింది, ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు. కమిటీ రిపోర్టులు తీసుకోవడం కోసం కాలయాపన చేస్తున్నారు. దీన్ని సరైన విధానం కాదు. మీరు స్పష్టంగా రద్దు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఇంక కమిటీలతో అవసరం లేదు, రద్దు చేయాలనేది, పాత పెన్షన్ పునరుద్ధరించాలనేది మా డిమాండ్. రెండో అంశం, పిఆర్సీ సకాలంలో అమలు చేస్తామన్నారు. 1/7/2018 నుంచి 11వ పిఆర్సీ అమలు చేయాలి. అమలు చేయడానికి ఇప్పటికి 19 నెలలు టైం గడిచిపోయింది. పిఆర్సీ కమిటీ రిపోర్ట్ రెడీగా ఉంది. 3 సార్లు వాయిదా వేశారు మీరు వచ్చిన తర్వాత. సరైన విధానం కాదు, వెంటనే పిఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలి. కేంద్రం ఇచ్చినటువంటి డిఏలు 4 విడతలు బకాయి ఉంది. దీనికి పిఆర్సీకి కావాల్సినటువంటి నిధులు, డిఏ బకాయి నిధులు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మేమేం కొత్త కోరికలు కోరడం లేదు. మీకు చూస్తే ఇది మేనిఫెస్టో, ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది. దీంట్లో మొదటి 2 సమస్యలు మీరు కనుక చూస్తే సిపిఎస్ రద్దు, సకాలంలో పిఆర్సీ అనేది స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ప్రకటించారు. అందరికీ అన్ని హామీలు ప్రకటిస్తాం, నేను ఉన్నాను విన్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ఈ రాష్ట్ర ప్రజల్లో భాగం, మీ ప్రభుత్వ పథకాల కిందకి తీసుకెళ్లేది మేము. మమ్మల్ని నిర్లక్ష్యంగా చూడడం సరైనది కాదు. వెంటనే స్పందించాలి, సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలి, బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలి, సిపిఎస్ రద్దు చేయాలి. ఈ డిమాండ్తో ఈ ఉద్యమం నడుస్తుంది. అవసరమైతే ప్రభుత్వం స్పందించకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ప్రకటిస్తున్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ టీ4జీ న్యూస్.